2019 తెలుగుదేశం పార్టీ 25 పార్లమెంట్ సీట్లు గెలవాలి, అన్ని అసెంబ్లీ సీట్లు మనం గెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, విభజన జరిగిన తర్వాత మీరు చూశారు కేంద్రంలో ఉండే బీజేపీ నమ్మించి మోసం చేశారు, నమ్మక ద్రోహం చేశారు. నిన్నే 7వ ధర్మ పోరాటాన్ని కడపలో చేశాం, బ్రహ్మాండంగా వచ్చారు. ఈరోజు ఇంకో పక్కన చూస్తే విభజన చట్టంలో ఇచ్చిన హామీల్ని, ఆ రోజు విభజన చట్టం బిల్లు పాస్ కావడానికి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని తుంగలో దొక్కే పరిస్థితికి వచ్చారు, పూర్తిగా అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు. దీనికి జరగాల్సింది ప్రతి ఒక్క గ్రామంలో ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి. అదే మరి తెలుగువారు చాలా తెలివైన వారు, ప్రతిరోజు రోడ్డు మీదకి రారు. వాళ్ళ కానీ మీరు మెప్పిస్తే అటు బీజేపీని, ఆ బీజేపీతో కలిసి పనిచేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, అదే మరి పవన్ కళ్యాణ్ గారిని గంగలో ముంచుతారు. అనుమానమే అవసరం లేదు.